ఇక్కడి పెద్ద మనిషి పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి 35 సంవత్సరాల కుప్పానికి ఎమ్మెల్యే గా ఉన్నాడు కానీ ఈ పెద్ద మనిషి రాష్ట్ర ప్రజల మీద గాని రాష్ట్రం మీద గాని చివరికి కుప్ప ప్రజల మీద గాని కుప్పం మీద గాని ఈ పెద్ద మనిషికి అభిమానం లేదు ఈ పెద్ద మనిషికి అనురాగం లేదు ఈ పెద్ద మనిషికి బాధ్యత లేదు ఈ పెద్ద మనిషి చరిత్ర చూస్తే 14 ఏళ్ళ ముఖ్యమంత్రి 3 సార్లు ముఖ్యమంత్రి 35 సంవత్సరాల కుప్పానికి ఎమ్మెల్యే కానీ ఈ పెద్ద మనిషి కనీసం రాష్ట్రంలో గాని కుప్పంలో గాని కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టుకున్న పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ ఉంది అంటే పక్క రాష్ట్రం హైదరాబాద్ లో కనిపిస్తుంది అది ఈ రాష్ట్రంతో ఈ పెద్ద మనిషికున్న అనుబంధం ఇది ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఈ పెద్ద మనిషికున్న అనుబంధం గత 5 ఏళ్ళల్లో ఆశ్చర్యం అనిపిస్తుంది కదూ చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు గత 5 సంవత్సరాలు మీరే చూసే ఉంటారు మీ బిడ్డ ప్రభుత్వం వచ్చి 4.5 సంవత్సరం అవుతా ఉంది దాదాపుగా 52 నెలలు ఈ 52 నెలల్లో నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారనే వ్యక్తి కంటిన్యూస్ గా ఒక నెలన్న ఎప్పుడైనా మన రాష్ట్రంలో కనిపించాడా కేవలం ఇప్పుడు రాజమండ్రిలో కనిపిస్తా ఉన్నాడు ఇంతకు ముందు ఎప్పుడు కనిపించలా ఇప్పుడు మాత్రమే రాజమండ్రిలో కనిపిస్తా ఉన్నాడు రాష్ట్ర ప్రజలంతా కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆలోచన చేయమని ఆంధ్ర ఆయనకు గాని ఆయనకు సమర్థించే వారికి గాని వీళ్ళెవరికైనా కూడా మన ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమ ఉందా అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆయనకు గాని ఆయనను సమర్థించే వారికి గాని వీళ్ళెవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు వీళ్ళెవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు ఆయన ఉండడు ఆయన పార్ట్నర్ దత్తపుత్రుడు ఉండడు ఆయన కొడుకు ఉండడు ఆయన బావమరిది ఉండడు ఆయన గజదొంగల ముఠాలో పార్ట్నర్స్ అయిన ఈనాడు రామోజీరావు ఉండడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉండడు టీవీ5 నాయుడు ఉండడు వీళ్ళెవ్వరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు వీరికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకు ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడానికి దోచుకున్నది హైదరాబాద్ లో పంచుకునేదానికి ఇది వీరికి ఆంధ్ర రాష్ట్రం మీద ఉన్న ప్రేమ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ నిజాలు అవునా కాదా అన్నది ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇక